Hi Andy, my name is Govind Reddy. I am CEO of Dr. Bridge. Today's awareness program, sir, how to survive in medical universities in abroad countries. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఒక మెడికల్ యూనివర్సిటీని ఒక అట్మా ఏ విధంగా ఉండాలి, చాలామందికి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో, క్లైమేట్ ఎలా ఉంటుందో ఏంటి, అక్కడ ప్రాబ్లమ్స్ ఏముంటాయని భయపెడుతుంటారండి చాలామంది పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. సో నేను క్లియర్గా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలని నేను చెప్తున్నాను. సో ఈ చెప్పబోయే ముందు ఏంటంటే ఒక చిన్న సజెషన్ అండి, మీరు ఎవరైనా పాస్పోర్ట్ చేయించుకోవాలి అనుకుంటే, పాస్పోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆ పాస్పోర్ట్ చేయించుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 8074350407, ఈ నెంబర్ జస్ట్ కనెక్ట్ అవ్వండి, మీ డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేయండి, మనం పాస్పోర్ట్ చేయిస్తాము. సో పాస్పోర్ట్ ఏంటంటే మనకి వాల్యుబుల్ డాక్యుమెంట్ కాబట్టి అది కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి పాస్పోర్ట్ అనేది ఆ పాస్పోర్ట్ చేయిస్తాము. మీకు ఎవరైనా పాస్పోర్ట్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి కనెక్ట్ అవ్వండి, మీ డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేయండి, మనం మన ఆఫీస్ నుంచి పాస్పోర్ట్ తయారు చేస్తాము. సో దాంతోపాటు ఒకసారి సార్ మన టాపిక్లోకి వెళ్దాము. టుడేస్ టాపిక్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ హౌ టు సర్వైవ్ ఇన్ మెడికల్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజ్. రేపు మనం కొత్తగా ఏ కంట్రీ వెళ్ళినా సరే, చైనా వెళ్ళినా, రష్యా వెళ్ళినా, ఇంకో కంట్రీ వెళ్ళినా సరే, అక్కడ మనం ఏంటంటే అసలు ఆ యూనివర్సిటీలు ఏ విధంగా సర్వే అవ్వాలి అంటే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తున్నానండి. చాలామంది పేరెంట్స్ భయపడుతుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో ఏంటో, అది ఎలా ఉంటుంది ఇలా ఉంటుందో, వాళ్ళు కొట్టుకుంటారా తిట్టుకుంటారా, ఆ కంట్రీ వాళ్ళు మనల్ని సరిగా చూస్తారా చూడరా ఏంటి, వాటి వాటి క్లైమేట్ పడుద్దా పడదా, ఫుడ్ దొరుకుద్దా దొరకదండానికి. సో నేను క్లియర్గా చెప్తానండి, మీరు చూజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మాత్రం గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ చూజ్ చేసుకోండి, విత్ ఇన్ 100 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ యూనివర్సిటీని చూజ్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ అయితే మీకు కాంపౌండ్ వాల్స్ కానీ, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ అంటే ఎందుకంటే మేము ప్రమోట్ చేస్తుంది మెయిన్లీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, అంటే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలు ఏంటంటే మీకు ఏ క్యాంపస్ అయినా సరే ఖచ్చితంగా అది కాంపౌండ్ వాల్ అనేది కంపల్సరీ ఉంటుంది. హాస్టల్ సరే హాస్టల్ బిల్డింగ్స్ కానీ, ఇంకో ల్యాబొరేటరీస్ కానీ, గ్రాసరీస్ కానీ, స్టోర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఆ కాంపౌండ్ బిఫోర్ ఇన్సైడ్ ఆఫ్ ద క్యాంప్ కాంపౌండ్లో ఉంటాయి అవన్నీ. సో మీకు ఏంటంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనుకోండి, వాళ్ళు ఏంటంటే హాస్టల్ అక్కడ ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళాలి ప్రతిసారి, కాలేజీకి బయటికి, కాలేజీ బయటికి, కాలేజీ బయటికి. మీరు చైత్రనారాయణ కాలేజ్ చూస్తారు కదా, అలా కాంపౌండ్ వాల్స్ అంటే ఫుల్ ప్లేజ్డ్గా గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ 200-300 ఎకర్స్లో ఉంటాయి కాబట్టి. సో అక్కడ లోపలనే మీకు కాలేజ్ ఉంటుంది, యూనివర్సిటీస్ ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్, గ్రాసరీస్ అండ్ ఎవ్రీథింగ్. ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అయితే సినిమా థియేటర్స్ కూడా క్యాంపస్లో ఉంటాయి. సో ఏదైనా సరే ఒక యూనివర్సిటీ చూజ్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ చూజ్ చేసుకోండి, ఎందుకంటే ఇవి ఆప్షన్స్ అన్ని ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో దేర్ ఇస్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే సెక్యూరిటీ ఉండదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే యూనివర్సిటీ చూజ్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ మాత్రం చూజ్ చేసుకుంటుంది, ఏ కంట్రీ అయినా. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలి, మీ భయాందోళనలు అన్ని భయాలన్నీ పోగొట్టడానికి ఏంటంటే కొన్ని టిప్స్ చెప్తానండి. అక్కడ పిల్లలు వెళ్ళిన తర్వాత అయినా సరే పేరెంట్స్, డియర్ పేరెంట్స్, మీ పిల్లలకు చెప్పండి ఈ విషయాలు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అనేది, ఒక యూనివర్సిటీ అప్ టు ఎలా ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది. సో ఏంటంటే ఒక యూనివర్సిటీ చూజ్ చేసుకున్నప్పుడు ఆ యూనివర్సిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్, మీరు మంచి యూనివర్సిటీ చూజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఆ యూనివర్సిటీలో 100-150 మెంబర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా, ఒక మన ఏపీ తెలంగాణ నుంచి కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు కాబట్టి. సో మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చినప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు అక్కడ. సో ఆ పీపుల్స్ని బట్టి ఏంటంటే మనం ఏంటంటే మన లైక్లీ మైండ్ సెట్, మన మైండ్ సెట్ ఎలా ఉందో వాళ్ళ మైండ్ సెట్ ఉన్న గ్రూప్గా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి మన ఇండియా వాళ్ళని. సో గ్రూప్ క్రియేట్ చేసుకుంటే మనకేంటంటే వాళ్ళకి ఇది మనకేంటంటే ఏదైనా రీసెర్చ్ వర్క్ కానీ, ఇంకో దానికి కానీ సెక్యూరిటీ పరంగా కానీ బయటకు వెళ్ళాలన్నా, ఇంకోటి ఏంటంటే లైక్లీ పీపుల్ మైండ్ సెట్ ఉన్నప్పుడు, లైక్లీ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఏంటంటే మనకేంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతారు. సో అది ఒకటి మంచిగా చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్ వచ్చేసరికి లైక్లీ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ని అటాచ్ చేసుకోండి, మీరు ఈజీగా సర్వైవ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇన్వెస్ట్ సమ్ టైమ్ టు అబ్జర్వ్ ద యూనివర్సిటీ అట్మాస్ఫియర్. సో ఎందుకంటే ఒక యూనివర్సిటీ అనేసరికి మనలాగా ఒక బిల్డింగ్, దాని చుట్టూ రిటర్నింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రం పెద్ద రెండు బిల్డింగ్లు ఉంటాయి, దాని చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, అది కాదండి యూనివర్సిటీ అంటే. యూనివర్సిటీ అంటే మినిమం ఒక 200-300 ఎకర్స్లో ఉంటుందండి, మినిమం 200-300 ఎకర్స్లో ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్, నెంబర్ ఆఫ్ ల్యాబొరేటరీస్, నెంబర్ ఆఫ్ హాస్టల్స్, నెంబర్ ఆఫ్ కాలేజెస్, గర్ల్స్ బాయ్స్ అంతా, గ్రాసరీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కాబట్టి మీకు అంతా ఇక్కడ ఏంటి ఒక అట్మాస్ఫియర్ అనేది ఏంటి, అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసుకోండి. అంటే మనం ఎవరన్నా కొత్తకి వెళ్ళినప్పుడు, మన బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు మనకు నిద్ర పట్టదు కదండి, మన ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ వేరు, వాళ్ళ ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ వేరు కాబట్టి సార్ అబ్జర్వ్ చేసుకుని దాన్ని అలవాటు చేసుకోవడానికి మనకు మినిమం 1 డే అని పట్టుద్దు మన బంధువులు ఇంటికి వెళ్తే. సో ఇది యూనివర్సిటీ కాబట్టి ఏంటంటే ఒక 10-15 డేస్ పట్టుద్దు, లేకపోతే 1 వీక్ పట్టుద్ది అబ్జర్వ్ చేయడానికి. ఫుడ్ ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంత సర్దుకోవడానికి ఒకసారి మినిమం ఒక 15-20 డేస్ పట్టుద్దు. అదంతా ఏంటంటే సమ్ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి యూనివర్సిటీ అంత చోట, యూనివర్సిటీలో బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఏది ఉంది ఎక్కడ ఉంది అనేది క్లియర్ కట్గా, గ్రాసరీస్ అనే స్టోర్స్ ఎక్కడ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, హాస్టల్స్ ఏంటి, హాస్టల్ సెక్యూరిటీ, గ్యాస్, ఎవ్రీథింగ్ ఒకసారి అంటే మీ అట్మాస్ఫియర్ మొత్తం చెక్ చేసుకోవాలి ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కలిసి. సో నెక్స్ట్ వస్తారు సార్ మేక్ ఫ్రెండ్స్ విత్ సీనియర్స్.
సో ఎప్పుడైనా సరే సార్ ఆల్మోస్ట్ ఆల్ మేము సెలెక్ట్ చేసే కంట్రీ 10 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి కంపల్సరీ సీనియర్స్ మన ఇండియన్ సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్. మీరు పర్సనల్గా అనుకోవడం కంటే మీ సీనియర్స్తో కూడా మీరు ఫ్రెండ్షిప్ చేయగలిగితే అక్కడ ఉన్న వాట్ ఈస్ వాట్ ఆ సెమిస్టర్ ఏ బుక్స్ చదవాలి, ఎలా ఉండాలి, ల్యాబొరేటరీస్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి టిప్స్ చెప్తారు. సో ఏ విధంగా అక్కడ ఉండాలి, వాళ్ళతో అదర్ కంట్రీస్ వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా డిసిప్లిన్ ఉండాలని సీనియర్స్తో మీకు చెప్పు. సీనియర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యి సీనియర్స్ ఫ్రెండ్స్ని మీరు ఫ్రెండ్స్గా తయారు చేసుకుంటే అన్నయ్యని కానీ అక్కన కానీ మీకు ఏంటంటే సింపుల్గా ఉంటుంది అక్కడ, ఏ విధంగా ఈజీగా సర్వే అవ్వచ్చు. సో సీనియర్స్తో ఏంటంటే మీరు ట్రై టు ఇంప్రూవ్ యువర్ రిలేషన్. సో ఆ రిలేషన్ ఇంప్రూవ్ ఏం చేసుకోగలిగితే మీకు ఏంటంటే మీకు అక్కడ అసలు ఎట్మా వాళ్ళు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ మీకు ఏంటంటే ఈజీనెస్ ఉంటుంది. మెస్ కార్డ్స్ కానీ, పేమెంట్ సిస్టమ్ కానీ, ఇంకోటి ఎవ్రీథింగ్. మీకు అక్కడ హాలిడేస్ ఏంటి, ఎగ్జామ్స్ ఎలా చెప్తారు, ఏ టీచర్, ఏ యూనివర్సిటీ, ఏ ప్రొఫెసర్, ఎలా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఏ బ్రాంచ్ యూనివర్సిటీ బాగుంటుంది, ఏంటి ఏ ప్రొఫెసర్ బాగా చెప్తాడు, ఏ విధంగా చదవాలి అని క్లియర్ కట్గా ప్రతి ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే క్లియర్గా చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ సీనియర్స్ మీ సీనియర్స్ అనే అడిగితే మనకు ఆల్రెడీ మనం జాయిన్ చేసే యూనివర్సిటీలో కంపల్సరీ ఇండియన్ నుంచి గత 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఆ 10 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ అవుతారు ఈజీగా. తర్వాత వచ్చేసరికి అసలు మనం ఎక్కడ ఎందుకున్నాము, అసలు యూనివర్సిటీకి ఎందుకు వచ్చున్నామని డైలీ ఉదయాన్నే లేచినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీ గోల్స్ ఏంటి, ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, ఇంటి దగ్గర అసలు ఏ విధంగా పంపిస్తున్నారు. చాలామంది ఏంటంటే ఎన్నో ఆశలు పెట్టుకుని పంపిస్తుంటారు కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఉదయాన్నే ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్ ఏంటంటే మీ పేరెంట్స్ గురించి ఆలోచించి మీరు లేయండి. ఆ తర్వాత మీరు మీ డైలీ షెడ్యూల్ స్టార్ట్ చేయండి. ఎందుకు అసలు ఇక్కడ ఉన్నాం మనం, ఎందుకు వచ్చాము అని. కొంతమంది ఏంటంటే అబ్రాడ్ కంట్రీస్ అనగానే అబ్రాడ్ అంటే అది ఇది ఏదో ఎంజాయ్ చేయొచ్చని వెళ్తారు. సో కాదండి, ఎంజాయ్ చేయాలి నేను కాదని చెప్పట్లా, కంపల్సరీ ఎంజాయ్ చేయాలి అంటే పూర్తిగా కాదు, దానికి టైం ఉంటుంది. అసలు ఎంజాయ్ టైంగా పెట్టుకోకూడదు, ఆ టైంలో ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయొచ్చు. మీకు హాలిడేస్ ఉంటాయి కానీ ట్రిప్స్ ఉంటాయి బయటికి తీసుకెళ్తారు కాబట్టి అప్పుడు చేయండి. సో మనం ఎందుకు వచ్చామని, మన ప్రోగ్రామ్ ఏంటి, ఎంబీబీఎస్ అనేది చిన్న ప్రోగ్రామ్ కానీ ఇట్ ఇస్ అ ప్రొఫెషనల్ కోర్స్, వెరీ టఫ్ కోర్స్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కోర్స్ అండ్ వెరీ వెరీ డేంజరస్ కోర్స్. సో మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే ఏంటంటే స్ట్రక్ అయిపోతాం. సో ఇదన్నీ విషయాలని నేను చెప్పిన విషయాలని గుర్తుపెట్టుకోగలిగితే మీకేంటంటే ఫ్యూచర్ మీరు ఆ కాలేజీలు ఈజీగా సర్వే అవ్వచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. ఈ విధంగా ఏంటి, ఈ విధంగా చేయండి. ఏంటంటే కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే మంచి మీ మైండ్ సెట్, సేమ్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ని తయారు చేసుకోండి, సీనియర్స్తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి. యూనివర్సిటీని ఏంటంటే ఒక 10-15 రోజులు యూనివర్సిటీని అబ్జర్వ్ చేయండి, ఆ క్లైమేట్ అంతా అబ్జర్వ్ అవుద్ది. సో అసలు ఎందుకున్నాం మనం, అసలు యూనివర్సిటీకి ఎందుకు వచ్చా, ఏ గోల్ మీద వచ్చామని డైలీ మీరు ఒకసారి మీరు నిద్ర లేచినప్పుడు ఒకసారి ఆలోచించండి. మీ పేరెంట్స్తో సార్ డిస్కస్ చేయండి, పేరెంట్స్తో మాట్లాడండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి, లేకపోతే మన ఆఫీషియల్స్ కాల్ చేయండి. మీకు ఇంకా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అంటే, లేదు అంటే మన అక్కడ కేర్ టేకర్స్ ఉంటారు కన్సర్న్ కంట్రీలో, ఆ కేర్ టేకర్స్ కాల్ చేయండి. సో మీకు ఏ విషయమైనా పర్సనల్ కౌన్సిలింగ్ ఆర్ మోటివేషనల్ కౌన్సిలింగ్ ఎవ్రీథింగ్ నేను ఇస్తానండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీరు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నా వాట్సాప్ నెంబర్ తెలుసు కానీ, నా వాట్సాప్ నెంబర్తో కనెక్ట్ అయితే మీకు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాంతోపాటు వచ్చేసరికి ఫన్, కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలండి. లైఫ్ అనేది ఓ సీరియస్నెస్గా చదవకూడదు, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆటోమేటిక్గా మీరు చదువుతుంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంటర్టైన్మెంట్ టైం ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫన్ కొంచెం ఏదైనా ఆ కంట్రీ చూడాలని ఉంటుంది కాబట్టి ఫస్ట్ వెళ్ళిన కొత్తల్లో. సో అప్పుడప్పుడు మీకు వీక్లీ డేస్ ఇస్తారు కాబట్టి ఒకసారి వెళ్ళండి, అందరు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని తయారు చేసుకుని వెళ్ళండి క్లియర్ కట్గా. చాలా ఇంకా జాగ్రత్తలు పాటించండి. మీ సీనియర్స్ ఉంటారు కాబట్టి సీనియర్స్తో ఏ వర్క్ చేసినా సరే ఫస్ట్ 1 ఇయర్ వరకు సీనియర్స్తో కలిసి డిస్కస్ చేసి వర్క్ చేయండి. మీకు ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుస్తూ ఏ విధంగా బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏటీఎమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే ఎవ్రీథింగ్ ఆ సీనియర్స్తో కలిసి వెళ్తే సీనియర్స్తో సలహాలు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకేనండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్తో కనెక్ట్ అవ్వండి. మీకు పాస్పోర్ట్ సర్వీస్ కావాలంటే వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అయిన వాట్సాప్ నెంబర్కి 8074350407, తద్వారా ఏంటంటే మనం క్లియర్గా పాస్పోర్ట్ తయారు చేద్దాం. మీకు ఇంకేమన్నా క్వరీస్, ఏమైనా ఎంక్వైరీస్ కానీ, ఇంకా ఏమైనా అబ్రాడ్ సంబంధించి డౌట్స్ ఉంటే ఫ్రీగా అడగచ్చు. ఏ చిన్న విషయం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏ విత్ ఫుల్ ప్లెజ్డ్ ప్రూఫ్స్తో మనం ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాము, తద్వారా మీరు యూనివర్సిటీ చూస్ చేసుకోండి సార్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.